బుల్లెబాయ్, బిడ్డను కనడానికి నీకున్న ప్రాబ్లం ఏమిటో నాకు తెలుసు. కానీ ఈ స్టేజ్లో బిడ్డను తీసేస్తే తన ప్రాణానికే ప్రమాదమని తెలిసి కూడా లోపల తనేముందో తెలుసా? జానెడ్ పొట్ట కోసం జనం ముందు సగం బట్టలతో డాన్స్ చేసే నన్ను ఆయన కాపాడాడు. నాకుండటానికి ఇల్లు ఇచ్చారు, బతకటానికి ఆధారం చూపించారు. నా వల్ల ఆయనకి ఎలాంటి కష్టము రాకూడదు. నా బిడ్డ ఆయనకి సమస్య కాకూడదు. నా కడుపులో బిడ్డ ప్రాణం పోయినా, చివరికి నా ప్రాణం పోయినా సరే ఆయన మాత్రం సంతోషంగా ఉండాలి. చింతామణి, నాకు తెలియక తప్పు చేశాను, ఇప్పుడు తెలిసి తెలిసి ఇంకో తప్పు చేయను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు బిడ్డను కంటున్నావు అంతే. ఏమండి ఇక్కడ సత్తుపండు ఇక్కడండి. ఆ పేపర్ చదువుతున్నాను చూడు, ఆయనే సత్తుపండు. ఏ సత్తుపండు, నీకోసం ఎవరు వచ్చారు చూడు? సత్తుపండు ఎవరండి మీరు? నేను రా సుబ్బారావుని. సుబ్బారంటే ఏ సుబ్బారావు? చిన్నప్పుడు గోచి లేకుండా గోటి పిల్లలాడేవాడవే. సుబ్బు ఎలా ఉన్నావు రా సుబ్బు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. అమ్మ నాన్న ఎలా ఉన్నారా? హైదరాబాద్ లో సెటిల్. హైదరాబాద్ లో ఉంటున్నావా? నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే రెండు టీ. అలాగే పండు. నేను టీ తాగడం తెలుసు కదా, కాఫీ. సారీ అలాగే కాఫీ ఒకటి రెండు మిక్స్ చేసాను. ఎలా ఉన్నామ్మా? బాగున్నానరా. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూడడానికి రా. నన్ను చూసి పోడానిక ఇంత దూరం వచ్చావా? నిన్ను చూసి రామా కూర్చో. నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చోరా. హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు కూర్చో. ఈ ఊర్లో ఉండేవాడు నువ్వే కూర్చోరా? నేను చెప్తున్నాను నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా, నీ కాలు పట్టుకుంటారా? చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా కూర్చో. కూర్చో అక్కడ కూర్చో. మర్యాద చెప్తున్నా కూర్చో. కూర్చో నువ్వు అక్కడ. నా కోపం రావద్దు, కూర్చో అంటున్నా కూర్చో. కోపం ఏం చేస్తారా? కూర్చోవే, కూర్చోరా. నన్నే కొడతారా? నన్నే కొడతారా? నన్ను కొడతారా? రక్తం ఏంట్రా? వాచిందంట్రా? అంత నీ వాళ్ళు, అంత నీ వాళ్ళరా. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతరా? నువ్వు మాత్రం అన్ని నువ్వే మొదలు పెడతావు. సారీ నాన్న, సారీ సారీ నాన్న, సారీ బంగారు. సారీ రా, ఇంటికి వెళ్దాం. బ్యాగ్ తీసుకో, ఇంటికి వెళ్తున్నాం కదా. నాలో అరే మీరు ముద్దులు పెట్టుకుంటే ఎంతో సంతోషపడ్డారా, మీరు కవగలించుకుంటే ఇంకేంతో సంతోషపడ్డారా. నా దుగ్గనం సర్వనాశనం చేసిపోతున్నారు, మీరేమైనా బాగుపడతారా? ఏంటి బ్రహ్మాండంగా తయారయ్యావు, ఎక్కడ బయలుదేరావు? ఏంటి ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా అన్నారు. ఎవరు? మా బుల్లుబాయ్ గడా. ఆడి సంగతి నీకు తెలీదు, తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు. ఆడి గాని మూడ్ ఆఫ్ అయిందనుకో, అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. చిచ్చి ఆయన అలాంటి వారు కాదు. నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి? ఆడి గాని రిమో తిరిగిందనుకో నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, వచ్చినప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బడల్ని కొనుక్కొని తినుకుంటురా. మిగతాది నేను చూసుకుంటా. ఓకే. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. మీరు రారా అంటే గుళ్ళో పంతులు ఇంట్లో అందరూ తెలుసు, మన ఇద్దరిని చూస్తే ఇంట్లో గొడవద్ది. నువ్వు వెళ్ళిరా. దేవుడా, ఈ గుడికి నాకు తెలిసినోడు ఎవరు రాకుండా చూడు స్వామి.
చేశారు. నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి? ఆడి గాని రిమో తిరిగిందనుకో నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే, ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, వచ్చేప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బర్రెల్ని కొనుక్కొని తిరుగుంటురా. ఎక్కడికి వెళ్ళారండి? ఏం లేదు, నువ్వు గుడిలోకి వెళ్ళావా? నేను బయట నిలబడి ఉన్నాను. మా పాలేరు వాడు భార్యను గాజులు దొట్టడానికి గుడి తీసుకొచ్చాడు. అదేంట్రా గుళ్ళు గాజులు దొడడం అంటే? నా భార్య గర్భవతి, శ్రీమంతం చేసే స్తోమత లేదు అని చెప్పాడు. నువ్వు కూడా గర్భవతి కదా, నీకు గాజులు తీసుకొద్దామని వెళ్ళాను. ఇవిగో బంగారు గాజులు. ఇదేంటి, ఇందాక గుళ్ళకి వెళ్ళేటప్పుడు లేవుగా. అదే అండి. ఆగమ్మా ఆగు. అయ్యో నిండు గర్భిణివి, చేతి గాజులు లేకుండా తిరగొచ్చా? మట్టి గాజులు చూలాలకు చలవమ్మాయి. ఆ గాజులు వెయ్య మా అమ్మాయికి. అయ్యో అవి మీరు తెచ్చుకున్న గాజులు, పర్వాలేదు మీకు సగం నాకు సగం. ఆవిడెవరికని చాలా మంచి ఆవిడ ఉందే. సరే తమ్ముడు. ఏమండి పిల్లకి ఆవిడే దించాలరా? అలాగే. ఏమిటండి? ఆవిడే మా ఆవిడ. రావమ్మా. చలారే చలారా చల బుల్లబ్బాయి గారు పొగిడేద్దాం. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. మాట్లాడుకు. నువ్వు మోసగాడివి, తాళి కట్టిన భార్య కడుపుతో ఉంటే వదిలేసి ఉప్పుడు కత్తితో గుడికొచ్చావే, నువ్వు మనిషివేదా? అసలు మనసాక్షి ఉందా? నీ మాటలు నమ్మి నీతో కాపురం చేశానే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద నీ నీడ కూడా పడకూడదు. నా దగ్గర కానీ నా బిడ్డ దగ్గర కానీ రావాలని ప్రయత్నించావో నా శవాన్ని చూస్తావు.